यस्य निश्वसितं वेदा यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं ज्ञातेऽर्थमहेश्वरं न निरोधो न चोत्पत्तिः न बद्धो न च साधकः न मुमुक्षुर्न वै मुक्तः इत्येषा परमार्थता. పుట్టుక లేదు, చావు లేదు, నా నిరోధో నచోత్పత్తి. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే, ద నెగిటివ్ నాలెడ్జ్ ఈజ్ ది హయ్యెస్ట్ నాలెడ్జ్. నెగిటివ్ అండర్స్టాండింగ్ ఈజ్ ది హయ్యెస్ట్ అండర్స్టాండింగ్ అని మీరు గమనించాలి. ఇప్పుడు మీకు సూర్యుడు గురించి మీరు ఏదైనా తెలుసుకోవాలనుకోండి, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సూర్యునకు రాత్రింబవళ్ళు లేవు అని తెలుసుకోవాలి, అంతే. అది మీరు తెలుసుకోవాల్సింది. అది తెలుసుకోవడం మానేసి సూర్యుడు గురించి ఏదో తెలుసుకుంటారంటే ఏమిటి తెలుసుకుంటారు సూర్యుడి గురించి? సూర్యుడు గురించి ఏం తెలుసుకుంటారండి? ఏమైనా అర్థం ఉందా దానికి? సూర్యుడు ప్రకాశస్వరూపుడు అని అది అని తెలుసుకుంటారు. ఇంకేం తెలుసుకుంటారు? దట్ ఈజ్ నా సూర్యుడు ప్రకాశస్వరూపుడు. అది అది ఆబ్వియస్, అది వెనువెంటనే మనకు అనుభవానికి వచ్చే సత్యం. అంతకు మించి మీరేం తెలుసుకుంటారు చెప్పండి? సూర్యుడి గురించి సూర్యునకు రాత్రింబవళ్ళు లేవు అని తెలుసుకోవాలి. ఎందుకు అలా తెలుసుకోవాలంటే, ఈ రాత్రింబవళ్ళు సూర్యునికే ఉన్నాయి అనే ఒక భ్రమ కలుగుతుంది. అదిగో సూర్యుడు అస్తమిస్తున్నాడు, అంటే ఆయన అస్తమించినారు అని వార్త వేస్తారో తెలిసిన పండిట్ నెహ్రూ గారు దేహం పోయిన ఆయన పడిపోయినప్పుడు ఆంధ్రజ్యోతి పత్రికలు, ఆంధ్రప్రభలా ఉండేవి పత్రికలు, పండిట్ నెహ్రూ అస్తమయం అని పెద్ద అక్షరాల్లో వేశారు. అంటే సూర్యుడు అస్తమయమా? అంటే సూర్యుడు అస్తమిస్తున్నాడు. అయ్యారు సూర్యుడికి అస్తమయమా? అస్తమయం వెళ్ళడానికి బాగోలేదు, ఉదయం వెళ్ళడానికి బాగానే ఉంటుంది. మరి ఉదయం ఉంటే అస్తమయం ఉంటుంది. ఉతు అయా అస్త అస్తం అయా. సో ఆదాయము వ్యయము అన్నట్టుగా. కాబట్టి సూర్యునకు ఉదయాస్తమయములు గలవు, రాత్రింబవళ్ళు ఉన్నాయి అనేటువంటి ఒక భ్రమ. దాని మీద కథలు, దాని మీద కథలు వస్తాయి. మా అమ్మగారు కథ చెప్పేవారు, ఈ సూర్యుడు ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే సముద్రం లోపల ఉంటాడు అని చెప్పేవారు. కాబోలు నిజమే అనుకునేవాడిని నేను. ఎందుకంటే మొన్నటి పొద్దున్న లేచినప్పుడు ఆ చలికాలంలో ఈ మంచు బిందువులు అవి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, ఆయన సూర్యుడు వస్తూ ఉంటే నీళ్లు ఓడుకుంటూ వస్తున్నాడేమో అని చేద్దాము. అలాంటి కథలు. ఇంకో కథ ఉంటుంది ఏమిటి, ఓ పతివ్రత సూర్యుడిని ఆయన నువ్వు ఆగిపో ముందుకు రావద్దని చెప్పింది. ఆయన ముందుకు వచ్చేస్తుంటే ఆగిపోమని చెప్పింది. ఆగిపోమని చెప్తే ఆయన ఆగిపోయాడు, అంతే. ఇంకా ఉదయించలేదు, అలా అస్తమయంలోనే ఉండిపోయాడు అని కథ. ఆ కథను చూసి నిన్న మొన్న ఒక స్వామి, నేను ఆయన్ని సూర్యుడిని ఆపేశానని ఆయన ఒక కథ చెప్పాడు ఓ స్వామి పబ్లిక్గా. ఈ రకంగా సూర్యుడి గురించి ఎన్ని అపప్రథలు, రాంగ్ నోషన్స్ ఉన్నాయో వాటినన్నిటినీ నో అని తెలుసుకునుట ఏ జ్ఞానము అంటే అది జ్ఞానము. జ్ఞానం అంటే పాజిటివ్గా ఏముండదు. మీకు సూర్యుడు గురించి జ్ఞానం, పాజిటివ్ జ్ఞానం చెప్పమంటారా? చెప్తాను, మీరు విని ఆ జ్ఞానం బాగుందో లేకపోతే ఇంతకుముందు చెప్పిన నెగిటివ్ జ్ఞానం బాగుందో మీరే తేల్చండి. సూర్యుడికి పెళ్ళయింది, మీకు పాజిటివ్ కావాలి కదా, మరి చెప్తున్నా పాజిటివ్. ఒక అమ్మాయిని పెళ్ళాడు, ఆ అమ్మాయి పేరు ప్రభ. ప్రభని పేరు పెట్టుకుంటూ ఉంటారు కదా అమ్మాయిలు. విశ్వకర్మ గారి కూతురు. ఆవిడ్ని పెళ్ళాడు, పెళ్ళాడి ఆవిడతో కాపురం చేస్తున్నాడు. ఆ తర్వాత ఆవిడికి ఎప్పుడు ఈయన కేసు చూద్దామన్నా కళ్ళు మిరుమిట్లు కొలిపేసి కళ్ళలో మంట వచ్చేస్తుంది. అలాగే మొగుడు కేసు చూసినప్పుడు అలా కళ్ళు మండిపోతే ఇంకా కాపురం ఏం చేస్తుంది ఆవిడ? ఆవిడ ఒకసారి పుట్టింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నతో చెప్పింది, నాన్న ఆయన కేసు చూడాలంటే భయం వేస్తుంది,
ఎలా ఉన్నాడంటే ఎలా ఉన్నాడు నేనేం చెప్పను, చూస్తే కళ్ళు మండిపోతున్నాయి, మండిపోతూ ఉన్నాడు ఎప్పుడూను, ఎలా కాపురం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పింది. చెప్తే ఆయన అన్నాడు అలాగా సరేలే అని సూర్యుడు కౌరు పంపాడు, ఎవయ అల్లుడు ఒకసారి రమ్మని. ఈ అల్లుడు అత్తగారింటికి పెద్ద ఉత్సాహంగా వెళ్ళాడు. మామగారు వీడిని మెడకాయ పట్టుకుని, ఆయన దగ్గర లేత్ మెషిన్ ఒకటి ఉంది, అదేమిటి పాజిటివ్ కథ చెప్ప, పాజిటివ్ చెప్పమంటే చెప్తుంటే నవ్వుతారు ఏమిటి. ఆ లేత్ మెషిన్ మీద పెట్టి ఆ సూర్యుని, లేత్ మెషిన్ అంటే తెలుసు కదా గిరగిర తిరుగుతూ ఉంటుంది, దాని మీద పెట్టి కొంత అరగదీశాడు. అరగదీసి కొంచెం మరీ సున్నితంగా నున్నగా ఉన్న సూర్యుడిని కొంచెం గరుగ్గా తయారు చేశాడు. దాంతో ఆయన ప్రకాశం కొంత తగ్గింది. అప్పుడు ప్రభగనే పిలిచాడు, ఇప్పుడు ఎలా, ఇప్పుడు కొంత నయం అన్న నాన్న అని చెప్పింది ఆవిడ. సరే అయితే వెళ్ళవా అని అల్లుడికి బుద్ధి చెప్పి భవించాడు ఆయన. అప్పుడు ప్రభ వెళ్ళి కాపురం చేస్తుంది, నువ్వు నన్ను ఇంత పని చేస్తావా మీ నాన్నతో చెప్పి అని ఆయనకు ఒళ్ళు మండి ఆయన ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళడం ప్రారంభించాడు. ఆ అమ్మాయి పేరు ఛాయ. ఆవిడికి కోపం వచ్చింది, నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పింది ఇలా చేస్తున్నాడని. అప్పుడు ఆయన ఏదో పనిష్మెంట్ వేశాడు సూర్యుడికి. చాలా పాజిటివ్గా చెప్పాను కదా. సో నౌ విచ్ నాలెడ్జ్ యూ లైక్, పాజిటివ్ నాలెడ్జ్ ఆర్ నెగిటివ్ నాలెడ్జ్? నా నిరోధో నచోత్పత్తి, దట్ ఈస్ ది నెగిటివ్ నాలెడ్జ్. కాబట్టి మీకు ఇప్పుడు అర్థమైపోయింది కదా, నెగిటివ్ నాలెడ్జ్, నెగిటివ్ అండర్స్టాండింగ్ ఈజ్ ది హయ్యెస్ట్ అండర్స్టాండింగ్. మీ గురించి మీరెవరో తెలుసుకోవడం అంటూ ఏమి ఉండదు, మీరెవరు కాదో తెలుసుకుంటే ఉంటుంది. తర్వాత మోక్షము అంటే ఏమిటి? మోక్షము రియలైజేషన్. రియలైజేషన్ అంటే అజ్ఞానమునకు ఆపోజిట్, అదే అదే రియలైజేషన్. రియలైజేషన్ అంటూ ఏముండదు స్పెషల్గా. మీ ముందొచ్చి అదేదో తాండవం చేయడమో లేకపోతే ఫ్లాష్లు కనపడమో అలా ఏముండదు. లేకపోతే దేవుడు వచ్చేసి మీకు మిమ్మల్ని కౌగులం చేసుకోవటమో లేకపోతే మీరు వెళ్ళిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడమో అలా ఏముండదు. లేకపోతే విగ్రహంలో దూరిపోయారు ఇలాంటి కథలు, ఇవన్నీ కథలు, అదేమీ ఉండదు అలాగా. రియలైజేషన్ అంటే ఆపోజిట్ ఆఫ్ ఇగ్నరెన్స్. మీకు ఆ అజ్ఞానము తొలగిపోతుంది, అంతే. అజ్ఞానం పోతుంది అంతే, అది పాము కాదు అని తెలిసిపోతుంది, అంతే రియలైజేషన్. అది పాము కాదు అని తెలిసిపోతుంది, అది త్రాడని పెద్ద ఇంపార్టెంట్ కాదు, అది పాము అయితే కాదు అని తెలిసిపోతుంది. తెలిసిపోతే ఏమవుతుంది, ఏమవుతుంది? మీకు ఏమైనా ముఖంలో ఏమైనా కొమ్ములు మొలుస్తాయా తలకి? లేకపోతే ముఖంలో ఏదైనా ధగద్ధగ తళతళ వస్తుందా ముఖానికి? ఏమీ రాదు, కేవలం ఆ భయం పోతుంది అంతే. అలాగే ఈ జగత్తు సత్యము, జగత్తు సత్యము అనే భ్రమ తొలగిపోతుంది, అంతే రియలైజేషన్ అంటే. జగత్తు సత్యము కాదు అని తెలుస్తుంది, ఆ భ్రమ తొలగిపోతుంది. తొలగిపోతే మీకు ఒక ఫ్రీడమ్ వస్తుంది. తర్వాత జగత్తు సత్యమనే అజ్ఞానమే దుఃఖమునకు హేతువు, ఆ దుఃఖం పోతుంది. జగత్తు సత్యం కాదండి, ఊరికే మీరు బెంగపెట్టుకోకుండా దాని గురించి అని. ఒకప్పుడు కమ్యూనిజం చాలా పవర్ఫుల్గా ఉన్న రోజుల్లో, అంటే క్రుష్చేవ్, బ్రెజ్నేవ్, అంతకుముందు స్టాలిన్, అంతకుముందు లెనిన్, మావో సెటుంగ్, వాళ్ళ కాలంలో కమ్యూనిజం ప్రపంచాన్నంతని గడగడలాడించేది. కమ్యూనిజం ఫ్రాన్స్లో ఉండేది, కమ్యూనిజం ప్యారిస్లో. తర్వాత ఇండో చైనా కమ్యూనిస్ట్ పార్టీ అంటే ప్రపంచమంతా గడగడలా, వియత్నాం, కంబోడియా మొదలైన దేశాల్లో ఉండేటువంటి కంబైన్డ్ కమ్యూనిస్ట్ పార్టీ పేరు ఇండో చైనా కమ్యూనిస్ట్ పార్టీ, వెరీ పవర్ఫుల్, అలా ఉండేది. అలా ఉన్న రోజుల్లో ఓ పెద్ద ఆయన చెప్పాడు, ఈ కమ్యూనిజం మిథ్య, ఇది ఎక్కువ కాలం నిలబడదు, పోతుంది అని చెప్పాడు. అలా చెప్తే ఆయన అందరూ వెటకారం చేశారు, ఇది ఆప్టిమిస్ట్లే అలా చెప్తున్నాడు అని. ఏమైంది కమ్యూనిజం? దడదర కూలిపోయింది అంతే, ఇప్పుడు ఎక్కడా లేదు. మన ఇండియాలోనే కొద్దిగా మిగిలి ఉన్నది, ఇండియాలో కొద్దిగా మిగిలి ఉంది. ఈ మధ్యన ఈ కమ్యూనిస్టులు అందరూ కలిసి
దేవీ ఉత్సవాల్లో పూజలు అవి చేసుకుంటున్నారు. ఎక్కడ? బెంగాల్లో. బెంగాల్లో. సో ఆ చెప్పిన మహాపురుషుడు ఎవరో తెలుసిన? దత్తోపంత్ ఠేంగ్డే అని ఆయన చెప్పాడు. ఆయన బతికుండగా ఆ కమ్యూనిజం కూలిపోతే పాప ఆయన కళ్ళతోటి ఆయన చూసి సంతోషించి ఉండేవాడు. ఆయన బతికుండగా కూలిపోలేదు. ఆయన పోయిన కొద్ది సంవత్సరాలకు కూలిపోయింది. ఆయన చెప్పాడు అలాగా. కాబట్టి ఆ రకంగా మహాపురుషులు ఈ జగత్తు మిథ్య అని చెప్తారు. అది తెలుసుకునుటయే మోక్షము. ఇంకంతకంటే ఇంకేం లేదు. జగత్తు సత్యము కాదు అని తెలుసుకునుటయే మోక్షము. బంధం పోతుంది. తర్వాత నేను పుట్టాను పోతాను అని కాకుండగా, అంటే ఏమిటి జగత్తు మిథ్య అంటే ఏమిటి? ఈ జగత్తులో జరిగే ఘటనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కల్పితములు, కాలమునకు అధీనమైనవి, నశ్వరములు, అవి సత్యము కాదు అని తెలియగానే మీకు లోపల ఒక ఫ్రీడమ్, ఒక శాంతి, ఒక ఆనందము అనుభవానికి వస్తుంది. చాలా సింపుల్, అది చాలా సింపుల్, వెరీ సింపుల్. కాబట్టి ఇక్కడ బంధం అంటే ఏమిటి? బంధం అంటే ఏమిటి? మీరు ఒక వస్తువును తప్పుగా భావన చేయుటే బంధము. అదే బంధం. నేను ఒక ఆయన్ని కలిశాను, పెద్ద ఆయన, చాలా మల్ల గుల్లాలు పడిపోతూ లోపల ఉడికిపోతూ ఉండేవాడు దుఃఖంతో. ఏమిటి అంతలా ఉడికిపోతున్నాడు ఏమిటంటే, ఫలానా వాడు నాకు శత్రువు, వాడు నాకు ద్రోహం చేయి తలపెట్టినాడు, ద్రోహం చేస్తున్నాడు. అది ఆయనకున్న ఒకే ఒక మహా దుఃఖం అలా ఉండేది. వీటిని ఫోబియాస్ అంటారు, ఫోబియా. ఆయన అప్పుడు ఆయనకి చెప్పాను నేను, ఆయన్ని నేను ఎరుగుదును, మీరు చెప్పిన వ్యక్తిని నేను ఎరుగుదును, నేను ఆయనతో మాట్లాడే సందర్భం కూడా నాకు కలిగినది, ఆయనకు మీరంటే గౌరవము ప్రేమయే తప్ప ద్వేషము లేదు, ఆయన మీ మీద ఏ కుట్రను చేయుట లేదు అని చెప్పాను. చెప్పి ఇంకో మాట కూడా యాడ్ చేశాను, మీరు ఈ భ్రమ నుంచి బయటపడిపోండి, ఈ భ్రమ వల్ల మీరు చాలా సఫర్ అవుతున్నారు, మీరు ఈ భ్రమ నుండి బయటపడిపోండి, అది సత్యము కాదు, నా మాట యందు మీరు ఆదరముంచుడు, అది సత్యము కాదు అని చెప్పాను. నేను చెప్పేసి నేను వచ్చేసాను. ఆ తర్వాత ఆయన కనుక ఆ భ్రమ నుండి బయటపడిపోతే శేష జీవితం హ్యాపీగా గడిపి ఉండేవారు, భ్రమను అలాగే పెట్టుకుంటే దుఃఖపడుతూ ఉండేవారు. బంధం అంటే అలా ఉంటుంది. దీంట్లో బంధంలో యథార్థత ఏమీ ఉండదు, కల్పితముగా ఉంటుంది బంధము. బంధము కల్పితముగా ఉంటుంది. అంచేత యథార్థమైన బంధం ఏమీ ఉండదు. అంటే అర్థం ఏంటి? యథార్థంగా బద్ధుడనేవాడెవడు ఉండడు. యథార్థంగా నేను బంధంలో ఉన్నాను అనేవాడు యథార్థంగా ఉండడు. వాడి కల్పన చేతనే వాడు అలాగే ఉంటాడు. తర్వాత నేను సాధకుడను అనుకుంటూ ఉంటాడు. ఏమిటి సాధిస్తున్నావు నువ్వు? నేను సాధన చేస్తున్నాను. ఏమిటి సాధన చేస్తున్నావు అంటే ఏదో చెప్తాడు, నేను ఏదో సాధన చేస్తున్నాను అని. సో సాధన చేసి నువ్వేమిటి సంపాదిస్తావు అంటే స్వర్గాన్ని సంపాదిస్తాను, అయితే వైకుంఠాన్ని సంపాదిస్తాను. వాడు ఏదో భ్రమలో ఉన్నాడంతే, అంతకంటే ఇంకేం లేదు. ఇప్పుడు ఇది ఎలాగంటే, ఏదో అనారోగ్యం, పొట్ట లోపల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏదో ఉందనుకోండి, పొట్ట లోపల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఏవో ఉన్నాయి అంటే యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వటమో, లేకపోతే డైజెస్టివ్ బ్యాక్టీరియా సరిగ్గా పనిచేయకపోవటమో, అవి లేకపోవటమో, లేకపోతే ఈ పెప్సిన్ ఇలాంటివి ఎంజైమ్స్ ఉంటాయి, ఆ ఎంజైమ్స్ వీక్ అవి లేకపోవటము, లేకపోతే స్టమక్లో ఉండే పిహెచ్ అదని ఎసిడిటీ బేసిక్ నేచరు అది సక్రమంగా లేకపోవటము, ఈ కారణం చేత వాడికి సరిగ్గా తిండి ఆకలి వేయదు, తిన్నది అరగదు, ఏదో సఫర్ అవుతూ ఉంటాడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో. అప్పుడు వీడికి ఎవడో ఒక ఉపాయం చెప్పాడు, ఒక నూనె ఏదో దానికి ఏదో పెద్ద కూష్మాండ తైలమో ఏదో పేరు పెట్టి, సంస్కృతం పేరు, ఈ నూనె పొట్ట మీద రోజు రాస్తూ ఉండు, అలా రాస్తూ ఉంటే నీకు తగ్గుతుంది అని చెప్పాడు. వీడు ఆ నూనె కొనుక్కొచ్చి, ఆయిల్ కొనుక్కొచ్చి పొద్దున్నే పొట్ట మీద పెట్టి ఇలా రాసుకుని, ఇది వీడు చేసి సాధన ఇది, వాడికి ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుందా? పొట్ట మీద నూనె రాస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏం తగ్గుతుందని ఎవడు చెప్పాడండి? తగ్గదు, వాడు అలా సఫర్ అవుతూనే ఉంటాడు. వీళ్ళు చేసే సాధనలు ఇలాగ ఉంటాయి. సంసారంలో దుఃఖానికి కారణము తెలుసుకుని దాని నుంచి బయటపడాలి, కానీ
అజ్ఞానం వల్ల దుఃఖం కలిగింది, తెలుసుకుంటే పోతుంది అని ఆ దారి చూసుకోవాలి. కానీ నేను సాధన చేస్తున్నాను. ఏమిటి సాధన చేస్తావు? ఇగో పొట్ట మీద ఆయిల్ రాసి ఇలాగే ఉంటాయి సాధనలు. వీళ్ళు చేసే సాధనలు కర్మలు అంటారు, తీర్థయాత్రలు అంటారు, స్నానాలు, పానాలు, ఉపాసనలు, అన్ని కల్పితమైన ఉపాసనలు, యోగ్యమైన శాస్త్రీయమైన ఉపాసనలు కాకుండా అశాస్త్రీయమైన ఉపాసనలు. ఊరికే రోజంతా కొట్టి పోసేస్తూ ఉండడం, ఈ ఆయిల్ పొట్ట మీద ఆయిల్ రాసుకున్నట్టుగా. ఇలాగంటి సాధన అది తప్పది. ఇక్కడ సాధనంటూ ఏం లేదు, ఇక్కడ సాధనంటూ ఏం లేదు. నీ దృష్టి తప్పు, సరైన దృష్టి అలవరుచుకో అంతే. అంటే కళ్ళకి రంగద్దం పెట్టుకు చూస్తున్నాడు. ఇప్పుడు ఎర్రగా కనపడుతోంది జగత్తంతా కూడా. ఇప్పుడు ఈ జగత్తు యొక్క ఎర్రదనం పోవడానికి సాధన చేయాలి. ఏమిటి సాధన చేస్తాడు? ఆ ఎర్ర కళ్ళద్దం తీసి పక్కన పడేస్తే వాడు ఏ సాధన చేయక్కర్లేదు. కాబట్టి ఒకడు బుద్ధుడని అనుకుంటాడు, యథార్థంగా బుద్ధుడు లేడు, నేను సాధకుడన్నాను ఇంకొకడు అనుకుంటాడు. ఏమి సాధన? స్వామీజీ నేను చాలా సాధన చేసేస్తున్నాను. ఏం సాధన చేస్తున్నావు? ఇది ఇది సాధన చేస్తున్నాను. ఇది బాగుందో లేదో చెప్పండి. నేను బాగులేదంటే బాగుండదు. వాళ్ళు ఏదో మంచి పని చేస్తుంటే నేను బాగులేదని ఈ పాపాల భైరవుడిలాగా నాకెందుకు ఇది? నేను అంటాను మీరు క్లాసుకి రండి అంటాను. క్లాసుకి మాత్రం రావు, మీరు మాకు ఇదేదో చెప్పండి, అది వర్కౌట్ కాదు. మీరు క్లాసుకి రండి, క్లాసులో కూర్చుంటే మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం వస్తుంది. కాబట్టి మీరు చేస్తున్న సాధన ఏది? సాధనే కాదు అది. సాధన అనేది ఎలా ఉండాలంటే మీకు జ్ఞాననేత్రాన్ని తెరవడానికి ఉపకరించేదిగా ఉండాలి. బాడీ ఆరోగ్యంగా పెట్టుకోండి, సాధన. మనస్సు శాంతంగా పవిత్రంగా పెట్టుకోండి, సాధన. మనస్సులో ఉండే భ్రాంతులనన్నిటినీ త్రోసిపుచ్చుడు, సాధన. అంతా నెగిటివే, దీంట్లో చేయాల్సిందేం ఉండదు. కోరికలను విడిచిపెట్టుడు, సాధన. ఏమంటే కోరికలను తీర్చుకోవడం సాధన అవుతుందా, కోరికలను విడిచిపెట్టడం సాధన అవుతుందా? మీరు చెప్పండి న్యాయంగాను. కోరికలను విడిచిపెట్టడానికి సాధనే ఉంది. ఈ బండరాయిని మోసుకుంటూ 10 మైళ్ళు నడువుడు అంటే సాధన అవుతుంది. ఆ నెత్తి మీద ఉన్న బండరాయి పక్కన పడేసి శాంతంగా ఉండవయ్యా అంటే సాధనే అవుతుంది. అది దాంట్లో సాధన అంటూ కూడా ఏమీ లేదు. అంచేతనే అధ్యానమేవ ఆత్మధ్యానం, అచింతనమేవ బ్రహ్మచింతనం. దేన్నో ఫలానా దాన్ని అనేది లేకుండగా మనస్సు కేంద్రితం చేయకుండా ఉండడమే ఆత్మాధ్యానం అయిపోతుంది. దేని మీదనైనను మనస్సును కేంద్రితము చేయకుంటే అదేమవుతున్నది? ఆత్మధ్యానం అవుతుంది. శివుడి మీద కేంద్రితం అంటే శివధ్యానం అవుతుంది, లక్ష్మి మీద కేంద్రితం అంటే లక్ష్మీ ధ్యానం అవుతుంది. దేని మీద కేంద్రితం చేయలేదనుకోండి, అప్పుడు అదేమవుతుంది? ఆత్మధ్యానం అవుతుంది. అది సాధన. ఇక్కడ సాధన ఆత్మధ్యానం. దేని గురించి ఒకదాని గురించి ఆలోచిస్తే అది సంసార చింతన అవుతుంది. దేని గురించి చింతన చేయలేదనుకోండి దాని పేరేమిటి? బ్రహ్మచింతనం అవుతుంది. కాబట్టి దీంట్లో సాధన అనేది కూడా యథార్థంగా ఏమీ లేదు. చాలా సింపుల్. మీరు ప్రపంచమును, దేవుణ్ణి, మిమ్మల్ని మీరు ప్రపంచాన్ని, దేవుణ్ణి రంగు అద్దాలలో చూడడం మానేస్తే అదే సాధన. కండిషన్డ్ అద్దం పెట్టుకుని దేవుణ్ణి చూడడం మానేస్తే అదే సాధన. దేవుడు పరోక్షుడు, ఎక్కడో ఉన్నాడు, అక్కడ ఉంటాడు, వీళ్ళని పనిష్ చేస్తాడు, వాళ్ళని రివార్డ్ చేస్తాడు. ఇలా మీరు దేవుణ్ణి చూస్తున్నంతసేపు మీ అజ్ఞానం అలాగే ఉంటుంది. నేను అయోగ్యుడను, అల్పుడను, పుట్టాను, పోతాను అని అనుకుంటున్నంతసేపు అజ్ఞానం అలాగే ఉంటుంది. ఈ జగత్తు సత్యము అనుకున్నంతసేపు అజ్ఞానం అలాగే ఉంటుంది. ఇప్పుడు సాధన ఏమిటి? ఈ రంగుటద్దాలని తీసేసి దేవుణ్ణి చూసేటప్పుడు కానీ, తనను తాను చూసేటప్పుడు, తెలుసుకునేటప్పుడు కానీ, జగత్తును భావన చేసేటప్పుడు కానీ అజ్ఞానము లేకుండగా ఉన్నదానిని ఉన్నట్లుగా తెలియుటయే సాధన. అంతకంటే వేరే సాధన ఏమీ ఉండదు. ఇప్పుడు ఇది త్రాడు, పాము కాదు అని తెలియుటయే సాధన. ఇంక వేరే సాధన ఏం లేదు అక్కడ. కాబట్టి ఇక్కడ యథార్థంగా బుద్ధుడనేవాడు ఒకడు, సాధకుడు అనేవాడు ఇంకొకడు,
ఇన్నేమీ ఉండవు. మోక్షం కావాలనేవాడు ఒకడు, మోక్షం వచ్చేసిందన్నవాడు ఇంకొకడు. శ్లోకం అందాము, పదచ్ఛేదం. నా నిరోధః నా చ ఉత్పత్తిః నా బద్ధః నా చ సాధకః నా ముముక్షుః నా వై ముక్తః ఇతి ఏషా పరమార్థత. నిరోధః చావు లేదా ప్రళయము నా లేదు. చావు అంటే మనిషికి, ప్రళయం అంటే జగత్తుకి, రెండు కూడా కల్పితములే. ఉత్పత్తిశ్చ పుట్టుక కూడా లేదా సృష్టి కూడా నా లేదు. తనైతే పుట్టుక, జగత్తు అయితే సృష్టి, ఉరికే పేర్లు మారే అంతే, ఈ రెండు కూడా కొట్టిపారేశారు, లేవు. ఇది క్రితం క్లాసులో చెప్పాను. బద్ధ బంధింపబడినవాడు నా లేడు. సాధకశ్చ సాధన చేయువాడు కూడా నా లేడు. ఇప్పుడు సాధన చేస్తా, అది పాము, వీడు సాధన చేస్తున్నాడు. ఏమిటి వీడు చేసి సాధన? లాఠీ పట్టుకొచ్చి కొట్టడం. ఆ లాఠీ పట్టుకొచ్చి కొట్టి 4 దెబ్బలు కొట్టాడు. కొడితే ఆ పాము పోవాలి అక్కడి నుంచి, పోలేదు ఇంకా అక్కడే పడుంది అది. అంటే లాఠీతో కొట్టినా కూడా ఈ పాము చావదు అని తెలిసిపోయింది వాడికి. అప్పుడు ఆ సాధన, కాబట్టి ఇప్పుడు సాధన మార్చాడు. ఇప్పుడు సాధనని మార్చాడు. ఏమిటి మార్చడం? నాగదేవత ఉపాసన చేస్తాడు. ఎందుకంటే లాఠీతో కూడా కొట్టకపోతే కూడా పాము చావకపోతే మరి ఇంక దైవం మీద పడాలి వెళ్ళి. కాబట్టి నాగదేవత ఉపాసన మొదలుపెట్టాడు. ఓ నాగదేవత మంత్రం ఇచ్చాడు ఒకడు. వాడు ఇంత పెద్ద బర్రె అంత బొట్టు అది పెట్టుకుని ఉంటాడు, వాడు మంత్రాన్ని వీడికి అంటగట్టాడు. వీడు నాగదేవత ఉపాసన చేస్తున్నాడు. ఏడాది చేశాడు, 2 ఏళ్ళు చేశాడు, అయినా పాము అలాగే ఉంది. అప్పుడు ఎవడో చెప్పాడు, ఎరా నీకు రేజీకట ఉందిరా, నీ కంటికి ఏదో గ్లూకోమా ఏదో ఏడిసింది, ఒకసారి ఆప్తల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళు అని తనే వీడి దెబ్బ పట్టుకు తీసుకెళ్ళి ఆ కంటికి ఏదో చేయించి కళ్ళజోడు పెట్టి మళ్ళీ వెనక్కి పట్టుకొచ్చాడు. అక్కడ పామే లేదు, త్రాడు ఉంది. ఇప్పుడు సాధన, వీటి సాధన ఏమిటి? సాధనది ఆ లాఠీతో కొట్టడం, అది ఏమిటి సాధనది? అది ఎలా ఉంది ఆ సాధన? ఇదంతా కూడా మహామాయ. అంటే నేను సాధనని సుతరాము డిస్మిస్ చేస్తున్నానని మీరు అను, నేనేం చేయనండి? శ్లోకం మరి డిస్మిస్ చేస్తే నేనేం చేస్తాను దానికి? పోనీ టీకాకారుడు ఏమైనా పోనీ అట్టి పెడతాడంటే ఆయన డిస్మిసల్లోనే పడ్డాడు. అయినా నేను కొంచెం కవర్ చేసుకొస్తూ ఉంటా. మీరు సాధన చేయండి. సాధన ఎలా ఉండాలంటే, అదిగో కళ్ళజోడు పెట్టుకుని వచ్చాడు చూశాడు అన్నాను చూడండి, ఆ రకంగా జ్ఞానం వైపు నడిపించేదిగా సాధన ఉండాలి. కాబట్టి ఆ దృష్టాంతంలో, ఇప్పుడు నేను చెప్పిన దృష్టాంతంలో సాధన ఏమిటి? లాఠీతో కొట్టడమా? కాదు. నాగదేవతోపాసన సాధనయా? కాదు. ఆఫ్తల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కళ్ళజోడు కొనుక్కు తెచ్చుకున్నాడు చూడండి, అది సాధన. కాబట్టి సాధన సరైన దిశలో ఉండాలి. కానీ ఊరికే మేము సాధకులం అని చెప్పేసి వాళ్ళు హోనం చేసేసుకుంటూ ఉండడం, వాడిని నిద్రపోడు, ఇతరులను నిద్రపోనివ్వడు, అదే ఆ సాధన అంటేనా? కాబట్టి ఈ సాధకుడు అనేది కూడా హుళక్కి, సాధకుడు ఎవడు లేడు. ఇంకా తరువాతది, ముముక్షుః మోక్షమును కోరువాడు నా లేడు. ముక్తః ముక్తుడు వై నిశ్చయముగా నా లేడు. అది దీనికి ఇది చెప్పలేదు మీకు, ఇప్పుడు ఇది చెప్తున్నా. ఇప్పుడు మోక్షం అంటే ఏమిటి? మోక్షమును కోరువాడు, మోక్షమును కోరాడు, మోక్షమును పొందాడు. ఏమిటి మోక్షం? చూడండి, మీరు దేహం ఉన్నది, ఓకే, ఈ దేహము నేను, అదే బంధం. ఏమండి, ఈ దేహము నేను కాదు అని ఒక అంతర్దృష్టి మీకు నిర్మాణమైంది అనుకోండి. ఒక అంతర్దృష్టి అంటే ఇన్నర్ ఇన్సైట్, ఇన్సైట్, ఇన్నర్ అక్కర్లేదు, ఇన్సైట్ మీకు తెలుస్తూ ఉంటుంది, దేహము నేను కాదు అని తెలుస్తూ ఉంటుంది.
అంటే ఏమిటనమాట, అంటే ఏమిటి, ఇంకా మీరు స్నానం చేయటం మానేస్తారా? అబ్బే అలా కాదయ్యా, శుచి నువ్వు చేస్తావా, స్నానం నువ్వు చేస్తావా, దేహం చేస్తుందా? దేహం చేస్తుంది. శుచి తిండి తినడం మానేస్తాడా? నేను దేహం కాదు అని తెలుసుకున్నవాడు తిండి తినడం మానేయడు. దేహం తింటుంది, నువ్వు తినవు. రోగం దేహానికి వస్తుంది, మందు దేహానికి వేస్తారు, నీకేమీ అవ్వదు. దేహము రోగము ఉంటాయి, నువ్వు రోగివి కాదు. ఈ అంతర్దృష్టి నిర్మాణమైందనుకోండి, వాడు అప్పుడే ముక్తుడైపోయినాడు. నేను దేహము కాదు అని తెలుసుకున్నట వలన చావు పుట్టుకల నుండి, రోగము నుండి, అనారోగ్యము ఆరోగ్యము అనే ద్వంద్వముల నుండి విముక్తుడైపోయినాడు. నేను మనస్సు కాదు అని మీరు ఆలోచించండి. నేను ఒక మాట చెప్తాను, మీరు ఆ మనస్సు అనే ఒక తుట్ట, తుట్ట అనే పదం ఎరుగుదరా, తుట్ట, తుట్ట అంటే అనేకమైన కాయిల్స్ ఉంటే దాన్ని తుట్ట అంటారు. ఇప్పుడు వలలో చిక్కుకోవడం ఎప్పుడైనా చూసారా? మా చిన్నప్పుడు విఠలాచార్య సినిమాల్లో హీరో ఉండేవాడు, కాంతారావు గారు హీరో. ఆయన కత్తితోటి, గదతోటి, శూలంతో, బల్లెంతోటి యుద్ధం దంచి చేసేసి వారు ఎవడో నిలబడలేడు వాడి మీద. అప్పుడు ఈ విలన్ ఏం చేస్తాడంటే ఆయన మీద వల ఒకటి పారేస్తాడు, ఆయన లొంగిపోతాడు. మీరు చూసారా వల అంటే ఏమిటి? ఇప్పుడు కత్తితో గదతో ఎదురు వాళ్ళని చిన్నాభిన్నం చేసేసిన వాడు ఈ వలనేమీ చేయలేకపోతాడు. ఏమిటండి వలంటే? త్రాళ్లే కదా, అంటే ఒక త్రాడు కాదు, అది అనేకానేకములైన త్రాళ్ళు. ఓ త్రాడుకి ఇంకో త్రాడు, దానికి మరో త్రాడు, ఇంటర్లింక్డ్గా ఉంటాయి. అది పడుతుంది వీడి మీద, పడితే వీడు లొంగిపోతాడు, ఇంకా వీడేమీ చేయలేడు. మనిషి అలా బతుకుతూ ఉంటాడు. ఆ వల ఏమిటో తెలుసిన? మీ మనస్సు. ఆ మనస్సు అనే వల మీ మీద పడిపోయింది. మీరు చాలా ప్రజ్ఞావంతులు, మీరు బోళ్ళంత డబ్బు ఉంది మీ దగ్గర, బోళ్ళంత ధనాన్ని సంపాదించినారు, ఇల్లు వాకిలి అంటూ బోళ్ళంత ప్రాపర్టీస్ను కూడా పోగేశారు, సమాజంలో పేరు ప్రతిష్ట అన్నీ సంపాదించారు. తర్వాత ఏమో మిమ్మల్ని ఎవడూ ఎదిరించడానికి ధైర్యం కూడా చేయలేడు, అంతటి మునగాడు మీరు. మీ తర్వాత విద్యావంతులు ఇన్నీ ఉన్నాయి, కానీ ఆ వల మీ మీద పడిపోయింది. విఠలాచారి సినిమాలో కాంతారావు గారి మీద వల పడిపోయినట్టుగా మీ మీద వల పడిపోయింది. అంతే, వల మీద పడిపోతే మీరు ఎంత గింజుకున్నా ఎక్కడ ఉంటారు? వల లోపలే ఉంటారు. అదే బంధం. ఆ మనస్సు అనే తుట్ట, ఈ ఆలోచన ఆలోచన, దీనికి దానికి కనెక్షను, దానికి దీనికి కనెక్షను. బావమరిది మంచివాడే కానీ వాడి పెళ్ళం సరిగ్గా మాట్లాడటం లేదు. బావమరిది మంచివాడు, అదొక ఒక తాడు. వాడి పెళ్ళం మాత్రం సరిగ్గా లేదని మా మేనత్త కొడుకు ఇలా ఉన్నాడు, మేనమావ కూతురు అలా ఉంది. అబ్బబ్బబ్బా, ఆ తుట్ట. మొన్న ఎవరో వచ్చారు నా దగ్గరికి, ఈ తుట్ట మొదలుపెట్టారు. 10 నిమిషాలు అయ్యేప్పటికి నాకు అర్థమైపోయింది. ఇంకా అమ్మా మీరేమీ చెప్పొద్దు, అయ్యా మీరేమీ చెప్పొద్దు, మీరున్న తుట్ట నుండి మీరు బయట బతకగలరేమో చూసుకోండి అంతే. అంటే ది నెట్ ఆఫ్ థాట్స్, ఆ నెట్కి పేరేమిటి? జాలము అంటారు నెట్ని సంస్కృతంలో, జాలము. ఆ నెట్కి పేరేమిటో తెలుసిన? ఇంద్రజాల, ఇంద్రాస్ నెట్. మీరు ఆ నెట్లో పడున్నారు, ఆ మనస్సు. మరి దీనికి ఉపాయం ఏమిటి? ఒక్కటే ఉపాయం, మీరు ఆ మనస్సుకే సలా సాక్షిగా ఉండి ఉండండి. ఇప్పుడు ఏమైందో చూసుకోండి, మీరు నెట్లోంచి బయటకు వచ్చేస్తారు, మీరు నెట్లోంచి బయటకు వచ్చేస్తారు. తీరా చూస్తే నెట్ ఉండదు. అంటే ఆ నెట్టు బలమైన త్రాళ్ళ యొక్క నెట్టులా అనిపించింది, కానీ ఆ నెట్టు ఊరికే చీకట్లో దీపం వేసినప్పుడు గీతలు వస్తాయి చూడండి, నీడ. ఆ నీడలతో తయారైన నెట్ అది. అది మీరు ఒక్కసారి చూసేప్పటికి అది కరిగిపోతుంది, ఉండదు అక్కడ, పోతుంది. మీరు ఏం చేస్తారో, నెట్ నుంచి బయటకు వచ్చేస్తారు, సాక్షిగా నిలిచి ఉంటారు. అప్పుడు మీరు పూర్తి విముక్తులై పూర్ణ స్వాతంత్ర్యంతో నిలిచి ఉంటారు. కాబట్టి దిస్ ఇంద్రాస్ నెట్ ఇట్ ఈస్. ఇట్ ఈజ్ నాట్ ఎ ఫిజికల్ నెట్, ఇట్ ఈజ్ నాట్ జాల, ఇట్ ఈజ్ ఇంద్రజాల. ఇంద్రజాల అంటే ఏమిటి? అది నెట్లా కనపడుతుంది కానీ అక్కడ నెట్టే లేదు.
కాబట్టి ఈ నెట్టు నుంచి బయటపడాలి అని కోరుకున్నవాడు ముముక్షువు. ముముక్షుత్వము యథార్థం అవుతుంది ఎప్పుడు ఆ నెట్టు సత్యమైతే. నెట్టు సత్యము కాదుగా, కాబట్టి ముముక్షువు అన్నా ముక్త అన్నా ఒకటే అయింది. ముముక్షువు ముముక్షువు కాడు, ముక్తుడు ముక్తుడు కాడు. ఎందుకని నెట్టు సత్యము కాదు, నెట్టు సత్యం కాదు, అది ఇంద్రజాలము, అది మామూలు జాలము కాదు, ఇంద్రజాలము, మ్యాజిక్ షో. కాబట్టి యథార్థంగా ముముక్షువు లేడు, ముక్తుడు లేడు. దీనికి ఒక కథ చెప్తా. కొత్త వాళ్ళు ఎవరో ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడుతుంది కథ, పాత వాళ్ళకి ఒకసారి గుర్తు చేసినట్టు. కథ ఏమిటంటే, శివరాత్రి నాడు ఒకడు భాంగు బాగా తాగాడు. ఈ భాంగు తాగడం శివరాత్రి నాడేనా? ఇవాళ శివరాత్రే కదా, మీకు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఓకే, శివుడు గురించి అఖండానందజీ మహారాజు ఏమన్నారంటే, శివ అనగానే చెప్పాను ఇది, పార్వతీనే అమ్మాయికి భర్త ఇత్యాది దృష్టికోణము ఒకటి ఉంటుంది, మేము వేదాంతులము, మేము దానికంటే ఒక స్టెప్ హయ్యర్ ఉంటాము అన్నారు. రెండు, శివ అనగానే కైలాసం అనే పర్వతం మీద నివాసం చేస్తూ ఉంటాడు ఓ పెద్ద ఆయన అనో దృష్టి ఉంటుంది, మేము దానికి కూడా హయ్యర్ ఉంటాం. మా దృష్టిలో శివ అనగానే అత్యంత పవిత్రమైన రాగద్వేషాది సకల ద్వంద్వములకు అతీతమైన ఆ శుద్ధమైన చైతన్యం ఏది కలదో అదే శివుడు. తదేకోపశిష్ట శివ కేవలోహం, మాకు శివశబ్దం అనక అర్థం అదే, మేము శివుడంటే అదే మా శివుడు, ఇంకా వేరే మాకెవడు శివుడు లేడు అని చెప్పారు ఆయన. కాబట్టి మీరందరూ శివశబ్దానికి అర్థం ఏమిటి తీసుకుంటున్నారు? కాబట్టి చూసుకోండి, మరి శివ అంటే తదేకోపశిష్ట శివ కేవలోహం, అది శివ అంటే. ఆ అర్థాన్ని తీసుకుంటే వేదాంతులు అవుతారు తప్ప, అంతేగాని గంగా తీరే గంగాదాస యమునా తీరే యమునాదాస అంటే వర్కౌట్ కాదు. ఇది అది పెట్ట కదా, అది అది పక్కన పెట్టండి. సో ఒక ఆయన ఉన్నాడు, శివరాత్రి నాడు జాగారం చేయడం కోసం బాగా భాంగు పట్టించాడు. ఏమండి, తెల్లవారు వచ్చింది, తెల్లవారు తెల్ల తెల్లవారుతోంది. ఇప్పుడు ఆ భాంగు బాగా తలకెక్కేసి ఉన్నది, ఏడవడం ప్రారంభించాడు. అయ్యో అమ్మో కుయ్యో ముర్రో ఉండో, ఎందుకురా ఏడుస్తున్నావంటే, నేను మా ఇంటికి వెళ్ళాలి దారి తప్పినాను అని ఏడవడం ప్రారంభించాడు. మీలో కొంతమందికి ఆ కథ తెలిసిపోయింది అప్పుడే, మీరు ఓపిక పట్టండి, మిగతా వాళ్ళు వింటారు. ఓకే, ఇంటికి వెళ్ళాలి దారి తప్పినాను. ఇప్పుడు వాడు బద్ధుడు, వాడు బద్ధుడు ముముక్షువు కూడా, ఎందుకంటే ఇంటికి వెళ్ళాలి కదా, ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నవాడు, ఇంటికి వెళ్ళడానికి చాలా ప్రయత్నం కూడా చేస్తున్నాడు సాధకుడు కూడా. ఇటు వచ్చి ముక్తుడైతే మాత్రం కాదు, ఇంటికి వెళ్తే ముక్తుడు అవుతాడు. వాడు వాళ్ళ ఇంట్లోనే కూర్చుని ఉన్నాడు, ఆ గడప మీద కూర్చుని ఉన్నాడు. ఇంటికి వెళ్ళాలి, నేను దారి తప్పిపోయాను అంటే, నువ్వు మీ ఇంటి గడప మీద కూర్చుని ఉన్నావురా అని వీళ్ళు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశారు. వాడు వెండు, పైగా ఏడుపు. అప్పుడు ఇంకొంచెం ఎక్కువ నచ్చ చెప్తూ ఉంటే వాడు ఇంకా ఎక్కువ ఏడుస్తున్నాడు. నేను ఇంటికి వెళ్ళడానికి హెల్ప్ చేయడం మానేసి నాకు ఇలాంటి తప్పుడు సలహాలు చెప్తారా అని ఇంకా ఎక్కువ ఏడుస్తున్నాడు. అప్పుడు ఒక పెద్ద ఆయన చూసి, నేను ఈ సమస్యకి పరిష్కారం చెప్తాను, మీరు కంగారు పడకండి అని వాళ్ళందరినీ పక్కకి తప్పుకోమని, అవునరా నాన్న నువ్వు ఇల్లు ఇంటికి వెళ్ళి దారి తప్పిపోయి ఉన్నావు, నిన్ను ఇంటికి తీసుకెళ్తాను రా అంటే, అమ్మాయ ఇప్పటికి ఒకడు హెల్ప్ చేసేవాడు దొరికాడు కదా, వీళ్ళందరూ ఇంటికి తీసుకెళ్ళి ప్రయత్నం మానేసి నన్ను తప్పు పడతారేమిటి అని ఆయన లేచి ఆయన వెంట వెళ్ళడం ప్రారంభించాడు. ఆయన అడిగారు, మీ ఇల్లు ఎక్కడా అని అడిగారు. అంటే నదికి ఆవలి తీరమున గలదు అని చెప్పాడు. వీళ్ళ ఇల్లుకి ఎదురుకుండానే ఉంది నది. ఓహో అలాగా, సరే. నది ఆ బోటు ఆగేటువంటి రేవుకి, నది యొక్క రేవు, ఆ రేవుకి తీసుకెళ్ళాడు. అక్కడ బోటు వాటితో మాట్లాడాడు, చెవిలో ఏదో గుసగుసలాడాడు. బోటు బేరం కుదిర్చినట్టుగా ఆ బోట్లో కూర్చోబెట్టాడు, తను కూడా ఎక్కాడు. కొంత దూరం బోట్ అలా వెళ్ళింది, అలా రౌండ్ వేసుకొచ్చేసింది. మళ్ళీ వెనక్కి ఎక్కడ బయలుదేరారో అక్కడికే వచ్చేసింది. అప్పుడు ఏం అన్నాడు, మీ ఇంటికి వెళ్ళే రేవు వచ్చేసిందయా అన్నాడు. అవునండి సార్, రేవు వచ్చేసిందని వీడు దిగాడు. మీ ఇంటికి వెళ్ళే రోడ్డు ఇదే కదా, అంటే ఇదే సార్ అని చెప్పేసి వచ్చి ఇంట్లో వచ్చి నేను ఇంటికి చేరుకున్నాను అని చెప్పాడు.
స్టోరీ తెలిసిందండి. ఈ స్టోరీలో వాడు బద్ధుడు, ఎవరు భాంగి తాగిన వాడు బద్ధుడు, ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ముముక్షువు. ఇంటికి వెళ్ళే బోటెక్కడము ఇత్యాది సాధనంతా చేశాడు కనుక సాధకుడు, ఇంటికి చేరుకున్నాడు కనుక ముక్తుడు. నాలుగు కరెక్టే, కానీ ఇదే ఈ నాలుగు ఎందుకు కరెక్ట్ అయ్యాయి? భాంగ్ మూలంగా కరెక్ట్ అయ్యాయి. ఏమండి, భాంగ్ లేకుంటే వాడు బద్ధుడు కాదు, సాధకుడు కాదు, ముముక్షువు కాడు, ముక్తుడు కూడా కాడు. మరి ఏమిటి వాడు? వాడు ఏదో అదే. వాడు ఏమిటి? వాడు ఆత్మస్వరూపుడు, వాడు ఏదో అదే, ఇవేమీ కాడు. ఇన్ని దశలు వీడికి ఎక్కడి నుంచి వచ్చాయి? భాంగ్ వల్ల వచ్చాయి. ఈ జనులందరూ కూడా అజ్ఞానం అనే భాంగ్ తాగి కూర్చున్నారు. అందులో ఆ జ్ఞానం అనే భాంగ్ అంటే అది ఒక నిషాద్రవ్యము, అది చాలా పీకెల దాకా తాగేసి కూర్చున్నారు. వాళ్ళకి మీరు ఈ సాధనంతో చెప్తే అర్థమవుతుంది తప్ప సత్యం చెప్తే వాడు వినడు. పైగా కోప్పడతాడు, ఇంకొంచెం గట్టిగా ఏడుస్తాడు, నాకు ఇలాగ నన్ను మోసం చేస్తున్నారని కూడా అనుకుంటాడు. వాడికి ఏం చెప్పాలంటే, ఇలాగ తొత్తరమూడు అనే గ్రామంలో ఏదో ఫలానా దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ఈ మా ఊళ్ళో కూడా ఉన్నాడు, మీ ఊళ్ళో ఉన్న దేవుడు పనికిరాడు, తొత్తరమూడులో ఉన్న దేవుడే కావాలి. అక్కడికి వెళ్ళి ఆ దేవాలయం చుట్టూ 108 సార్లు ప్రదక్షిణం రోజు అలాగ 14 రోజులు చేసి, లేకపోతే 40 రోజులు చేసి, అక్కడే తిండి తిప్పలు లేకుండా ఈ జపం చేస్తే నీకు మోక్షం వస్తుందని చెప్తే వీడు చేసి వస్తాడు. వాడికి అది చెప్తే, అమ్మ ఈయన ఎంతటి విద్వాంసుడు, ఎంతటి మహోపకారం చేశాడు నాకు అనుకుంటాడు, నువ్వు ముక్తుడవేరా నాన్న తెలుసుకో అని చెప్తే వాడికి అర్థం కాదు. ఈ ముక్త ముక్షు ఇలాంటి వాళ్ళు, అరే అజ్ఞానం వల్ల నువ్వు కష్టపడుతున్నావనే సత్యాన్ని తెలుసుకుని అజ్ఞానం నుంచి బయటపడు అని మీరు సలహా చెప్పండి. వాడు వెళ్ళు. ఇప్పుడు ఏదైనా వాడి ఇప్పుడు ఇది వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఈ జనులు పల్లెటూళ్ళకి డాక్టర్ ఏదో రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ముందే వెళ్ళగానే డాక్టర్ గారు సూది మంది ఇవ్వండి అని అంటూ వెళ్తాడు. వాడు సూది మంది అంటే అర్థం ఏంటో తెలుసునండి, సరైన ఫార్ములేషన్ వాళ్ళకి చేత కాలేదు అని అర్థం. ఆ మందు నోట్లో వేసుకుని పొట్టలోకి వెళ్తే రక్తంలోకి వెళ్ళే ముందే డిజింటిగ్రేట్ అయిపోతుంది, అందుకోసం డైరెక్ట్గా రక్తంలో దాన్ని ప్రవేశపెట్టాల్సి వచ్చినది. అది మందు యొక్క గొప్పయా తక్కువధనమా? తక్కువధనం. అంచేత సైంటిస్టులు ఏం చేశారు, ఈ డైరెక్ట్గా రక్తంలో ప్రవేశపెట్టడం సూది, ఆ సూది సరిగ్గా మళ్ళీ దాన్ని బాయిల్ చేయాలి, దాన్ని స్టెరిలైజ్ చేయాలి, ఈ న్యూసెన్స్ ఏమీ అక్కర్లేకుండా అది పొట్టలోకి వెళ్ళి అక్కడి నుంచి రక్తంలోకి వెళ్ళినట్లయితే అది డిజింటిగ్రేట్ అవ్వకుండా ఉండాలి పొట్ట యొక్క అట్మాస్ఫియర్లో. అందుకోసం దాన్ని కొంచెం డెరివేటైజ్ చేసి, అదే మందు దానికి కొంచెం డెరివేటివ్ ఒకటి తయారు చేస్తాడు, ఏదో ఎస్టరో ఏదో డెరివేటివ్ పెడతాడు. సోడియం సాల్ట్ అయితే కరిగిపోతుంది కనుక పొట్టలో డిస్టర్బ్ అయిపోతుంది కనుక ఎస్టర్ తయారు చేస్తాడు. ఎస్టర్ ఎప్పుడైతే చేశాడో అది పొట్టలో డిస్టర్బ్ అవ్వదు, అది రక్తంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ట్యాబ్లెట్, అది ట్యాబ్లెట్ రూపంగా పెడతాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇంజెక్షన్ మీద ట్యాబ్లెట్ ఇంప్రూవ్మెంటా తక్కువ? అది ఇట్ ఈస్ అన్ ఇంప్రూవ్మెంట్. కొంతమందికి విటమిన్ సి, వాళ్ళ స్టమక్ చాలా ఎసిడిక్గా ఉండి విటమిన్ సి వేసుకుంటే కడుపులో మంట వచ్చేస్తుంది, వాడికి తట్టుకోలేడు విటమిన్ సిని. కానీ మరి విటమిన్ సి దేహానికి అవసరం, ఇప్పుడు ఏం చేయాలి? ఇంజెక్షన్ ఇవ్వాలి, అక్కర్లేదు. విటమిన్ సి ఎస్టర్ ఒకటి ఉంది, అది ఇస్తే, అది ట్యాబ్లెట్ వేసుకుంటే అది బ్లడ్లోకి వెళ్ళి ఆ ఎస్టర్ డ్రాప్ అయిపోయి విటమిన్ సిఏ వాడికి దొరుకుతుంది, పొట్ల డిస్టర్బ్ కాదు. ఇది డెవలప్మెంట్ కదా. మరి పల్లెటూరు వాళ్ళకి సూది మందు పవర్ఫుల్ అనుకుంటారు, ట్యాబ్లెట్ చేత కాదని అనుకుంటారు వాళ్ళు. వాడు సూది మందు ఇవ్వమని వెళ్తాడు డాక్టర్ దగ్గరికి. మన సోదరులందరూ అట్టి వాళ్ళే, వీళ్ళకి ఏమీ తేడా లేదు. వీడు గురువుగారి దగ్గరికి ఆత్మస్వరూపం తెలుసుకుందుకు వెళ్ళడం, ఆత్మస్వరూపము
తర్వాత శోకం ఆత్మవిత్ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే సంసార బంధం నాశనం తొలగిపోతుంది. దానికోసం వెళ్ళడు వీడు. గురువుగారి దగ్గరికి తాయెత్తు కోసమో మంత్రం కోసమో తంత్రం కోసమో వెళ్తాడు, ఆత్మస్వరూపం కోసం వెళ్ళడు. ఎవరైనా ఆత్మస్వరూపం చెప్పి గురువుగారు ఉంటే వాడికి దూరంగా పోతాడు, ఈ గురువుగారు మనకి పనికిరాడని. ఈ తంత్రం మంత్రం జంత్రం ఈ గురువు అలాంటి గురువుల వెంట పరుగులు తీస్తూ ఉంటాడు. వీడు ఈ సూది మంది ఇవ్వండి సార్ అని డాక్టర్ దగ్గరికి వెళ్ళే మూర్ఖుడు వంటి వాడు. మూర్ఖుడు వంటి వాడు కాదు, మూర్ఖుడే. కాబట్టి ముముక్షు అంటూ ఎవడూ లేడు, ముక్తుడంటూ ఎవడూ లేడు. అయ్యా మీరు ఏమిటేమిటి లేవో అన్నీ చెప్పారు, ఉన్న సత్యం ఏమిటో గట్టిగా ఒక్క మాట చెప్పండి. ఏది సత్యం ఏది ఏది కాదో నా మొత్తం అంతా నానా అనే చెప్పారు. ఒకటి సత్యం పాజిటివ్ ఒకటి చెప్పండి. ఇత్యేష అనే ఈ నిషేధమే పరమార్థత పరమార్థము. దిస్ ఈజ్ ది హయ్యెస్ట్ ట్రూత్. కాబట్టి ఇప్పుడు ఏమిటి చెప్పిన ట్రూత్ ఏమిటి చెప్పారు? నువ్వు పుట్టలేదు, నువ్వు చావబోవు, నువ్వు సాధన చేసేది ఏమీ లేదు, ఎందుకంటే నీకు బంధం లేదు కనుక. నాకు మోక్షం కావాలనే కోరికను పక్కన పెట్టు, ఎందుకంటే నీవు ముక్తుడవయ్యే ఉన్నావు. ఇది అక్కడ పాఠం అండి. అన్నీ నాయే, దీంట్లో పాజిటివ్ ఏదీ లేదు. ఇదేం పాఠం ఇది అంటే ఇదే పాఠము. ఇంతకంటే గొప్ప పాఠాన్ని నీవు జీవితంలో ఎన్నడూ వినబోవు. ఇత్యేష పరమార్థత. సో కాబట్టి మనుషులు ఎలా ఉంటారంటే, ఈ మీరు విన్నారు ఈ కథ కూడా, ఒకడికి నేను ఎలకను అనే అభిప్రాయం కలిగింది. నేను ఎలకను అది ఎలా తెలిసిందంటే, వీడు వెళ్ళి వాళ్ళ వ్యవసాయ కుటుంబం ధాన్యం బస్తాలు అవి ఒక చోట మూటగా పెడితే ఆ మూటల వెనకాల కూర్చుని వాడు వెళ్ళి కూర్చుని ధాన్యం మూటల వెనకాల కూర్చుని పళ్ళతోటి ఎక్కిరకరకర ఆ మూటల్ని కొరికేవాడు. ఏడు వీడు పాతికేడు కుర్రాడు ఏడి ధాన్యం బస్తాల మూటల వెనకాల కూర్చోడు ఏమిటి ఆ సందులో దూరి అలా కష్టపడి దూరి ఆ పళ్ళతోటి అది కొరకడం ఏమిటిరా అలా చేస్తున్నావు ఏమిటిరా ఇతరికి రా అంటే నేను ఎలా కానీ అని చెప్తాడు వాడు. చెప్తే అప్పుడు ఎవరో సలహా అడిగితే ఈయన్ని సైకయాట్రిస్ట్ ఒక ఆయన ఉన్నారండి పద్మారావు నగర్లో ఉన్నారు మంచి సైకయాట్రిస్ట్ ఆయన, ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి అని ఎవరో సలహా చెప్పారు. చెప్తే వీడు రానంటాడు, నేను ఎలకని నాకు సైకయాట్రిస్ట్ ఎందుకు, మనుషులకు కావాలి సైకయాట్రిస్ట్లు ఎలకలు కక్కర్లా, నేను ఎలకని రానంటాడు. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు మళ్ళీ మీరు ఆ సైకయాట్రిస్ట్నే సలహా అడగండి అంటే ఆయన మనిషిని పంపించారు, వాడు వచ్చి తీసుకెళ్తాడు, మనం తీసుకెళ్ళడం కుదరదు. వాడు వచ్చాడు, వచ్చి వీడికి ఏదో చెప్పాడు, నువ్వు వస్తావా నాతో లేకపోతే నిన్ను ఇంజెక్షన్తో పొడవమంటావా ఏదో చెప్పాడు. సరే వీడు పిల్లిలా వాడు వెనకాల వెళ్ళాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారు ఏదో మందు ఇచ్చి కొంత ఆ ఎక్సైట్మెంట్ తగ్గే మందు ఏదో ఇచ్చి వీడికి బోధించారు, నాన్న నువ్వు మీ నాన్నగారి అరిగో చూడు, మీ నాన్నగారు మానవుడేనా మానవుడే, మీ అమ్మగారి ఫోటో ఇది, ఆమె మానవుడేనా మానవుడే, మీ తమ్ముళ్ళు అక్కలు అందరూ మానవులే, నువ్వు కూడా మానవుడవే, నువ్వు ఎలకవి కాదురా అని చెప్పారు. అవును కదా అని అనిపించింది. వాడు ఇంటికి వచ్చాడు, నేను ఎలకన్ననే భ్రమను పోగొట్టుకుని శాంతముగా జీవించినాడు. ఇంతే మోక్షం అంటే ఇదే పరమార్థం. ఇప్పుడు ఆయన చెప్పే పరమార్థం ఏమిటి, ఎలకదనాన్ని తీసేసి మందులు వేసి ఎలకదనాన్ని తీసేసి ఇంకో కొన్ని ఎక్స్ట్రా మందులు వేసి మనుష్యుడనే మనుష్యత్వాన్ని వీడికి తయారు చేసి పంపించాలా, అదే ఆయన చేయాలి. డాక్టర్ గారు చేయాల్సిన పని అదే కాదు. మరి డాక్టర్ గారు చేయాల్సిన పని ఏమిటి, నేను ఎలకననే భ్రమను తొలగించి నువ్వు వాడు ఏదో వాడికి తెలుస్తుంది అంతే. మనుష్యుడు అనేది ఊరికే అనువాదము, వాడు అయ్యే ఉన్నాడు ఆల్రెడీ, ఆ మాటే వాడికి చెప్పడం. నువ్వు మనుష్యుడు, వాడు మనుష్యుడే, నువ్వు మనుష్యుడవు అని వాడికి చెప్పడం, అది వాడు తెలుసుకుంటే సరిపడుతుంది అంతే. దానికి అంతకంటే వేరే ఏమీ లేదు. కాదు మందు ఇచ్చారు, ఆ మందు ఎందుకు ఇచ్చారో తెలిసినా
వీడి ఎక్సైట్మెంట్ కొంత తగ్గి కొంత శాంతంగా అవడం కోసం మంది ఇచ్చారు. శాంతంగా అయితే ఆయన చెప్పిన మాట వీడి బుద్ధికి వస్తుందని ఇచ్చారు. అంతకుమించి అదర్వైజ్ మందుతో పనేమీ లేదు. వీడు తన స్వరూపం తాను తెలుసుకుంటే సరిగ్గా. అదేవిధంగా మీరు భగవద్గీత దగ్గరికి వెళ్తే కర్మయోగమోనో మందిస్తుంది భగవద్గీత. ఆ మందు వేసుకుంటే ముందు ఈ సంసార లంపటం కొంత తగ్గుతుంది. మనుష్యులు సంసారంలో పీకల దాకా కూరుకుపోయి ఉంటారు. ఆ కోరికలు భయములు అంధవిశ్వాసముల యొక్క వల ఆ ఇంద్రజాలంలో చిక్కుకుపోయి ఉంటారు. వాళ్ళకి ఏ మాట చెప్పినా వాళ్ళకి వెగటుగా అనిపిస్తుంది. పచ్చ కామెర్ల రోగికి జగత్తంతా పచ్చగా కనబడ్డట్టుగా ఉంటారు వీళ్ళు. నాలుక జ్వరం వచ్చిన వాడికి ఏది నోటిలో వేసుకున్నా చేదుగా ఉంటుందన్నట్టుగా ఉంటారు వీళ్ళు ఈ సంసారంలో. అంచేత వాళ్ళకి వెంటనే ఆయన చిదానంద రూప శివోహం అంటే వాడికి అర్థం కాదు. వాడు పారిపోతాడు అక్కడి నుంచి. వాడికి ముందు ఒక మందు ఒకటి ఇవ్వాలి. మందిస్తే ఈ కామెర్ల రోగం కొంత తగ్గుతుంది, జ్వరం కొంత తగ్గుతుంది, సంసార జ్వరం కొంత తగ్గుతుంది, ఈ కొట్లాటలు దెబ్బలాటలు శత్రువులు మిత్రువులు అనేటువంటి ఇంద్రజాలము కొంత సడులుతుంది, శిథిలమవుతుంది, అప్పుడు తత్వమసి అని చెప్పినట్లయితే వాడు తన పూర్ణత్వాన్ని ఆవిష్కరించుకుని కృతార్థుడవుతాడు. ఇంతకు మించి వేరే ఏమీ లేదు. ఇత్యేష పరమార్థత. సరిపడిందండి. శ్లోకం అందాము. న నిరోధో న చోత్పత్తి న బద్ధో న చ సాధక న ముముక్షుర్న వైముక్త ఇత్యేష పరమార్థత శృతి తాత్పర్యమఖిలం అబుద్ధ్వా భ్రామ్యతే జడః వివేకీత్వఖిలం బుద్ధ్వా తిష్ఠత్యానందవారిధౌ. సో వేదము యొక్క తాత్పర్యమేమి అని తెలుసుకోవాలి. వేదమునకు తాత్పర్యమేమి అని తెలుసుకోవాలి. తాత్పర్యం వేరు, దాని చుట్టూ అల్లుకుని ఉన్న సమాచారం వేరు. తాత్పర్యం అంటే ది సెంట్రల్ మెసేజ్, దాన్ని తాత్పర్యం అంటారు. సెంట్రల్ మెసేజ్ పద్యమునకు ప్రతిపదార్థ తాత్పర్యములను వ్రాయుడు అని మీరు వినుంటారు. ప్రతిపదార్థం పదానికి పదం అర్థం రాస్తారు, కానీ తాత్పర్యము ది సెంట్రల్ మెసేజ్ ఆఫ్ ది వెర్స్ మీరు రాయాల్సి ఉంటుంది. ఆ రకంగా వేదమునకు సెంట్రల్ మెసేజ్ ఏమిటి అని తెలుసుకోవాలి. వీడు ఏం చేస్తాడు, ఆ వేదం అనండి మతం అనండి పోనీ, మతం కానీ వేదం కానీ, వీడు పెరిఫరల్గా చూస్తాడు, పైపైన చూస్తాడు. పైపైన ఏముంటాయి, కొన్ని ఏవో కర్మలు ఉంటాయి, కొన్ని ఏవో పూజలు కర్మలు తీర్థయాత్రలు ఇలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఈ స్నానం చేయి, అప్పుడు అక్కడ ఆ స్నానం చేయి, ఏదో ఇలాంటివి ఏవో ఉంటాయి. రోజు చేస్తూనే ఉంటాడుగా స్నానం, వీడేం స్నానం చేయకుండా రోజు గడుస్తుందా? అలా కాదు. ఇప్పుడు ఇక్కడ ఈ స్నానం, అప్పుడు అక్కడ ఆ స్నానం అంటూ ఇలా ఇవో ఉంటాయి. అదే వేదం చెప్పిందని ఎవడో చెప్తూ ఉంటాడు. వేదం అలా చెప్పిందా, ఇప్పుడు ఇక్కడ ఈ స్నానం అప్పుడు అక్కడ ఆ స్నానం అని చెప్పిందా? అదే అది ఆ వేదం యొక్క తాత్పర్యం. వేదం ఏవో పది చెప్తుంది, తాత్పర్యం అది కాదు. ఇప్పుడు వీళ్ళు ఎలా ఉంటారంటే పుల్లయ్య వేమవారం వీళ్ళు వచ్చాడు అన్నట్టుగా ఉంటారు. ఇప్పుడు పుల్లయ్య నువ్వు, పుల్లయ్యో వెంకన్నో నువ్వు వెళ్ళు, ఈ గొడుగు పట్టుకెళ్ళు, ఈ సంజీవ పట్టుకెళ్ళు, ఈ టికెట్ కొనుక్కో, రైలు ఎక్కు, ఆ ఊళ్ళో దిగు, ఆయనకి వస్తువుని అప్పచెప్పు, మళ్ళీ వెనక్కి రిక్షా ఎక్కి రైల్వే స్టేషన్కి రా, మళ్ళీ రైలు ఎక్కి ఇక్కడికి రా, ఆటో ఎక్కి ఇంటికి రా, ఆ విషయం నాకు చెప్పు అని చెప్పారనుకోండి, తాత్పర్యం ఏమిటి ఈ చెప్పిన దాంట్లో? ఆ ఫలానా వస్తువు నా పెద్ద ఆయనకి అప్పచెప్పడం, అది తాత్పర్యం. వీటికి తాత్పర్యం తెలియదుగా, మూర్ఖుడికి జడహ. వీడికి తాత్పర్యం తెలియదుగా, వీడు అనుకుంటాడు మనం రిక్షా ఎక్కాలి, మనం ఆటో ఎక్కాలి, రైలు టికెట్ కొనుక్కోవాలి, రైల్లో ఆ ఊరు వెళ్ళాలి,
మళ్ళీ ఆ ఊర్లో రైలు రిటర్న్ రైలు ఎక్కి ఈ ఊరు రావాలి అని అనుకుంటాడు వీడు. వీడు అలా అనుకుంటాడు. వేదంలో కర్మలు ఉంటాయి, ఉపాసనలు ఉంటాయి, అవిగో ఇప్పుడు చెప్పినట్టు. తాత్పర్యం ఆత్మజ్ఞానమును పొందుట. వీడు ఆ తాత్పర్యాన్ని మిస్ అయిపోతాడు. ఎందుకు మిస్ అవుతాడు? మూర్ఖుడు కదా. అందుకో మూర్ఖుడు ఎందుకు మిస్ అవుతాడు? అదే మరి అదే దానికి ఆన్సర్. ఇంక అంతకంటే ఆన్సర్ ఏముంటుంది? ఏమన్నా ఆయన ఎందుకు చూడలేకపోతున్నాడు అంటే ఆయనకి చూపు లేదు, అందుకోసం చూడలేకపోతున్నాడు. ఈ రకంగా తాత్పర్యం తెలియకుండా గేరా 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 తిరుగుతూ ఉంటాడు మనిషి సంసారంలో. ఎవడో ఒకడు ఉంటాడు వివేకము గలవాడు, అంటే దేహము వేరు, మనస్సు వేరు, ఆత్మస్వరూపము నేను అనే వివేకము గలవాడు ఒకడు ఉంటాడు. వాడికి వేదం అంతా తెలుస్తుంది, అఖిలం తాత్పర్యం తెలుస్తుంది. వాడేముంటాడంటే ఆనంద స్వరూపంలో నిలిచి ఉంటాడు. ఇంతకుముందు శ్లోకాన్నే కొంచెం ధోరణి మార్చి చెప్పినారు. అందాము. ఇది శృతి తాత్పర్యమఖిలం అబుద్ధ్వా భ్రామ్యతే జడః వివేకీత్వఖిలం బుద్ధ్వా తిష్ఠత్యానందవారిధౌ. జడః మూర్ఖుడు శృతి తాత్పర్యం వేదము యొక్క తాత్పర్యమును అఖిలం పూర్ణముగా అబుద్ధ్వా తెలుసుకోకుండా భ్రామ్యతే సంసారములో తిరుగాడు చుండును. దీనికి ఒక సామెత ఉన్నది. ఈ తిరుగాడు అంటే మొత్తం అంతా తెలుసుకోడు, మొత్తం తాత్పర్యం అంతా తెలుసుకోడు. ఊరికే ఇక్కడో పిసరో అక్కడో పిసరో తెలుసుకుంటాడు. అరకొర జ్ఞానం. అసలే మూర్ఖుడు కాదు, తాత్పర్యం కరెక్ట్గా తెలుసున్నవాడు కాదు, మధ్యలో ఉంటాడు. కొద్ది మూర్ఖుడు, కొంత జ్ఞానం, కొంత జ్ఞానం, ఈ మిడిమిడి మిడిమిడి జ్ఞానం వాడి గురించి చెప్తున్నారు. ఆ మిడిమిడి జ్ఞానంతో పనిని చెడగొట్టేదానికి ఒక కథ ఉన్నది. ఈ కథ నేను చెప్పడానికి సందేహించి నేను చెప్పడం మానేశాను, ఎప్పుడూ చెప్పనే లేదు. ఈ కథను నాకు ఎవరో ఒక విద్వాంసులు నేను యూనివర్సిటీలో ఉన్న రోజుల్లో ఎవరో చెప్పారు. యూనివర్సిటీ అంటే ఎప్పుడన్నమాట, ఆ సర్టిఫికెట్లు కూడా ఉన్నాయా ఊడిపోతాయా అన్నట్టుగా తయారయ్యాయి. సర్టిఫికెట్లకే కాలం చెల్లిపోయింది. మన యూనివర్సిటీ అంటే ఎప్పుడన్నమాట ఎప్పుడదో. అప్పుడు ఆయన చెప్పారు. ఆ కథ ఏమిటంటే గారెల పిండి వంట కథ. ఒక అమ్మాయి కొత్తగా కాపురానికి వచ్చింది. ఏమండి, పక్కింటి అమ్మగారు పెద్ద ఆమె, ఆమె పైగా ఆమె భర్త కూడా పోయినాడు. ఆమె వితంతువు, పక్కింట్లో ఉంటారు. పెద్ద ఆమె 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటాయి. ఆ ఇంటికి ఇంటికి మధ్యన పిట్టగోడ అడ్డు, కొంచెం ఇలా సాగితే అవతల వైపు కనపడుతుంది అన్నమాట. ఆ పిట్టగోడ దగ్గర నిలబడి ఈ కొత్త కోడలు కొత్తగా కాపురానికి వచ్చిన అమ్మాయి, ఆ అమ్మగారు పెద్దమ్మగారు ఏవో రోజు కబుర్లు చేసి చెప్పుకునేవారు. ఈ అమ్మాయి ఆయనతో ఆమెతో అన్నది, నాకు గారెల పిండి వంట చేయాలని ఉంది, మా ఆయనకి గారెలు తయారు చేసి పెట్టి ఆయన్ని సంతోషపెట్టాలి అని. చాలా చక్కటి అభిప్రాయం కదా. ఇలాంటి పవిత్రమైన ఆలోచన ఎంతమందికి కలుగుతుంది? వాడికి నచ్చింది చేసి పెడదామనో లేదా వాడికి సేవ చేద్దామనో ఆలోచన కలిగిందంటే ఆమె మహాపతివ్రత అయి ఉంటుంది తప్పనిసరిగా. కాబట్టి చాలా పవిత్రమైన ఆలోచనతోటి ఈ బామ్మగారిని అడిగి, బామ్మగారు ఇది ముళ్ళపూడి వెంకటరమణ బామ్మగారి కథలను అలాగంటది, గారెలు ఎలా తయారు చేయాలి, నాకు చేత కాలేదు, ఎలా తయారు చేయాలి గారెలు అని అడిగింది. అడిగితే బామ్మగారు, నేను చెప్తానమ్మా, నువ్వు విను జాగ్రత్తగా విను. మనం మినప్పప్పు తీసుకుని నీటిలో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత అనేప్పటికి ఈ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఓ షేరు మినప్పప్పు నీళ్లలో నానబెట్టి మళ్ళీ పిట్టగోడ దగ్గరికి వచ్చింది.
ఈ బామ్మగారు అయ్యో చెప్తూ వెళ్ళిపోయింది ఏమిటి పిల్ల అనుకుంది, ఆవిడేదో పనులు ఆవిడ ఉన్నారు. మళ్ళీ బామ్మగారు బామ్మగారు ఏ అంటే మళ్ళీ ఆవిడ పాపం తను చేస్తున్న పని ఆపి మళ్ళీ పెట్టకూడదు. ఏమా నేను చెప్తుంటే వినకుండా వెళ్ళిపోయావు, పూర్తిగా వినమ్మా. అవును ఎందుకు వెళ్ళిపోయావు అలా చెప్తుంటే అంటే నానబెట్టడానికి వెళ్ళానండి, నానబెట్టేశాను కూడా ఆల్రెడీ అని చెప్పింది. సరే మంచి బుద్ధిమంతులు అలవే, కానీ జాగ్రత్తగా విను, పూర్తిగా విను. చక్కగా నానిన తరువాత దాన్ని రుబ్బు రోల్లో వేసుకుని చక్కగా పుత్రంతో రుబ్బి మెత్తటి పిండిగా తయారు చేయాలి అని మళ్ళీ వెళ్ళిపోయింది ఇవి అమ్మాయి. అలాగ వేదం చదవడం అంటే అదే, దీన్ని గారెల పిండి వంట కథ అంటారు. దీంట్లో ఇంకొకటి ఉంది, ఆ తర్వాత ఆవిడ ఏదో మాట వరుసగా ఏదో అంటే అది కూడా చేయాలేమో అనుకుని ఈవిడ వెళ్ళి దాన్ని తగలబెడుతుంది, అది కథ. అర్థమైందండి? అలాగా అరకొర గారెల పిండి వంటలాగా వినకూడదు. ఈ పెద్ద ఆమె తర్వాత వాడు వస్తే రే ఆ కొబ్బరికాయ ఒలిచి అది కొట్టి ఏదో చేయను ఏదో చెప్పింది, అది తనకే చెప్తుందనుకుని ఈవిడ కొబ్బరికాయ కొట్టేసి దాంట్లో కలిపేసింది. అలాగ ఎక్కడో ముక్క అక్కడో ముక్క అలా వినకూడదు. ఎలా వినాలి? మొత్తం మినువులు నానపోయాలి, మినపప్పు రుబ్బి పిండి చేయాలి, ఆ పిండిని నూనె కాచుకోవాలి, ఆ పిండిలో ఈ గారెలు ఆకారం చేసి అరిటాకులో పెట్టుకుని దాంట్లో వెయ్యాలి, అవి ఎర్రగా కాగిన తర్వాత జాగ్రత్తగా బయటికి తీసుకోవాలి. అలా మొత్తం అంతా విని అదంతా అర్థం చేసుకుని చేయాలి, కానీ గారెలు పిండి వంట అలా మధ్య మధ్యలో కాదు. ఈ మూర్ఖుడు అల్లాంటి వాడు, వీడు శృతి తాత్పర్యం అంతా తెలుసుకోడు. తెలుసుకోకుండా ఇట్నించటో అట్నించటో తిరుగుతూ ఉంటాడు. భ్రామ్యతే జడహ. ఓ రోజు కాశీ అంటాడు, ఇంకో రోజు రామేశ్వరం అంటాడు, మరో రోజు అయ్యప్ప అంటాడు, ఇంకో రోజు ఇదంటాడు అదంటాడు, తిరుగుతూ ఉంటాడు. ఆ శృతి యొక్క తాత్పర్యం అంతా తెలుసుకోడు. కానీ దీనికి భిన్నముగా వివేకము గలవాడు, తూ దీనికి భిన్నముగా వివేకి ఆత్మానాత్మ వివేకము గలవాడు అఖిలం పూర్తిగా బుద్ధ్వా తెలుసుకుని ఆనందవారిధౌ ఆనంద సముద్రమునందు తిష్టతి ఓలలాడును. అది సో కాబట్టి వివేకము గలవాడు. వివేకము అనే మాట చాలా ఇంపార్టెంట్. వివేకము అంటే అర్థం ఏంటో తెలుసునండి, తాను ఏది తాను ఏది కాదు అనే తేడా తెలుసున్నవాడు వాడిని వివేకి అని అంటారు. అటువంటి వివేకం గలవాడు ఇటు అటు అటు ఇటు పరుగులు తీయడు, శాంతంగా ఆత్మస్వరూపమునందు నిలిచి ఉన్నవాడై ఆనంద సముద్రములో ఓలలాడును. అది జడునకు వివేకము గలవాడికి తేడా. ఇక్కడ జ్ఞాని అని కాకుండా వివేకి అని వేయడం వల్ల నెగిటివ్ అండర్స్టాండింగ్ ఈజ్ ది హయ్యెస్ట్ అండర్స్టాండింగ్ అని ఇంకొకసారి చెప్పినట్లయినది. ఎందుకంటే వివేకము అంటే అది ఏదో తెలియట కాదు, అది ఏదో తెలియట వివేకము కాదు, తాను ఏది కాదో తెలియట వివేకము. విష్ణువు అక్కడుంటాడు ఫలానా వేషం వేసుకుని అలా డ్రెస్అప్ అయిపోయి ఓ చేత్తో కదా ఇంకో చేత్తో చక్రం అలా పట్టేసుకుని ఉంటాడు, అది కాదు వివేకం, అది కాదు జ్ఞానం. అంటే జ్ఞానం అంటే ఏమిటో తెలుసునండి, సర్వవ్యాపకుడైన విష్ణువు ఇక్కడ నా హృదయంలో చైతన్య రూపంగా ఉన్నాడు, ఈ జగత్తు మిథ్య, ఈ దేహేంద్రియాదులు కల్పితములు, ఆ ఎరుకయే విష్ణువు అని తెలుసుకోవడం అది జ్ఞానం. అంటే వివేక జ్ఞానమే జ్ఞానము. కాబట్టి మీరు ఏదో దేవుడు ఏదో మీరు తెలుసుకోనక్కర్లా, దేవుడు ఏది కాదో తెలుసుకుంటే సరిపడుతుంది. భక్తి ఏదో తెలుసుకోనక్కర్లా, భక్తి ఏది కాదో తెలిస్తే ఆ భక్తి మీలో నుంచి పుట్టుకొచ్చేస్తుంది. భక్తి అంటే ప్రేమ. ఏది ప్రేమ కాదో మీకు తెలిస్తే మీరు ప్రేమ స్వరూపులే కనుక మీ నుంచి ప్రేమ ఉద్బుద్ధమవుతుంది. కాబట్టి మీ లోపలే ఉన్నది సర్వము. ఈశ్వరుడు ఏది కాదో తెలిస్తే మీ స్వరూపమే ఈశ్వర తత్వము అని తెలుసుకుని
మీరు ఆనంద సముద్రంలో నిలిచి ఉంటారు. కాబట్టి వివేకమే ముఖ్యము. దీంట్లో రహస్యం ఏంటంటే, మీరు ఏది అయి ఉన్నారో అది అయ్యే ఉన్నారు, కొత్తగా కానక్కర్లేదు. సమస్య ఏమిటంటే, మీరు ఏది కారో అది మీరు ఊహించుకుంటున్నారు. మీరు దేహము కాదు కానీ నేను దేహము అని మీరు ఊహించుకుంటున్నారు. ఎప్పుడైతే నేను దేహము అని ఊహించుకుంటున్నారో అప్పుడు పుట్టి గిట్టే సంసారి అయిపోయినారు. మీరు పుట్టి గిట్టే సంసారి కారు. మీరు ఆ పరమాత్మ చైతన్య స్వరూపులు, ఆ శుద్ధ చైతన్యము మీ స్వరూపము. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చేయాల్సిందేమిటి? శుద్ధ చైతన్యాన్ని పొందే ఉపాయం చూసుకోవాలా, లేకపోతే తాను ఏది కాదో అది తెలుసుకునే ప్రయత్నం చేయాలా? అంతే తెలుసు, అంతే సరిపడుతుంది. శుద్ధ చైతన్య స్వరూపులుగా అయ్యే ఉన్నారు మీరు. తర్వాత దీంట్లో ఇంకో రహస్యం ఒకటి ఉంది, మీరు ఏదో అది తెలుసుకోవడానికి కంగారు లేదు. ఎందుకంటే మీరు ఏదో అది మీరు అయ్యే ఉన్నారుగా. నేను మీకు దృష్టాంతం చెప్తా, మీరు ఆలోచించ మంచి దృష్టాంతం అని నా అభిప్రాయం. ఈ పేకాట ఆడుకుంటున్నారు, ఈ రమ్మి ఆడతారు చూడండి, పేకాట డబ్బులు పెట్టి ఆడుతున్నారు. ఒకడు తన ముక్కలు 13 ముక్కలు పంచుతారు, వాళ్ళు ఆ ముక్కలు తీసుకుని ఇలా కట్ట కింద పెట్టుకుని ఆ పక్కవాడి ముక్కలు చూస్తున్నాడు. అప్పుడు ఎవడో వీడిని అడిగాడు, ఎరా నీ ముక్కలు ఇంకా ఉప్పనలేదు చూడలేదు, వాడి ముక్కలు ఎప్పుడు చూస్తున్నావు ఏమిటని అడిగాడు. అడిగితే వీడి చెప్పాడు, నా ముక్కలు నేను ఎప్పుడైనా చూసుకోవచ్చు. వాడిప్పుడు ఇటు పెట్టి తిప్పుతున్నాడు దాన్ని, అవకాశం వచ్చినప్పుడు వాడి ముక్కలు మనం చూసేయాలి. నా ముక్కలు చూసుకోవడానికి తొందరే ఉంది, నా ముక్కలు నా దగ్గరే ఉన్నాయి కదా అని అన్నాడు. కాబట్టి మీరు ఏదో తెలుసుకుందుకు తొందర ఏమి లేదండి, మీరు ఏదో అది అయ్యే ఉన్నారుగా. ఆ తర్వాత తెలుసుకోవచ్చు, మీకు తెలుస్తుంది, తెలియకుండా పోదు. ఎందుకంటే మీరు అది అయ్యే ఉన్నారు. మీరు అర్జెంటుగా చేయాల్సింది ఏమిటంటే, మీరు ఏది కాదో తెలుసుకోవాలి. ఏమంటే నేను ఏది కాదో తెలుసుకుంటే ఏమవుతుంది? ఏమవుతుంది? ఏమవుతుందో చెప్పమంటారా? దేహము నేను కాదు అని మీరు తెలుసుకున్నారంటే మీకు కలిగే ఫ్రీడమ్, ఆ స్వాతంత్ర్యం, అది అనుభవైక వేద్యం. అది మీరు యు సెల్డమ్ బికమ్ సిక్. మీరు సిక్ అవ్వడానికి హేతువు దేహాభిమానము, దానిని బట్టి దేహాన్ని సరైన పద్ధతిలో ట్రీట్ చేయకపోవడము. దేహాభిమానం అడ్డొస్తుంది దేహానికి ట్రీట్ చేయడానికి, దేహాభిమానం అడ్డొస్తుంది. అందుగురించి మీరు దేహాన్ని రాంగ్గా ట్రీట్ చేస్తారు, దాంతో దానికి రోగం వస్తుంది. కాబట్టి మీరు కనుక నేను దేహము కాదు అని మీరు తెలుసుకోగలిగినట్లయితే, ఆ దేహాభిమానం అనే మహావ్యాధి నుండి మీరు విముక్తులైపోతారు, మీకు గొప్ప ఫ్రీడమ్ వచ్చేస్తుంది. తర్వాత దేహమే నేననే అభిమానము, అది మోస్ట్ అన్యాచురల్ స్టేట్. అది అజ్ఞానావస్థ, జ్వరం వంటిది. ఇప్పుడు 102 డిగ్రీల జ్వరం ఉందనుకోండి, ఈ 102 డిగ్రీల జ్వరము మీకు సహజమా అసహజమా? అసహజం. చాలా చెడ్డది, అది మంచిది కాదు, అది తగ్గిపోవాలి, లేకపోతే చాలా హాని కలుగుతుంది. ఈ దేహము నేననేది అట్టిది, అటువంటిది, అది మహావ్యాధి, ఆ జ్వరం వంటిది. అది పోవాలి, అది పోతే కానీ మీకు శాంతి లభించదు. కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుందంటే, మీరు తనలో లోపలికి వెళ్ళాలి, తన లోపల తాను చూసుకోవాలి, తన లోపల తాను విచారం చేసుకోవాలి, తన స్వరూపమును తాను డిస్కవర్ చేసుకోవాలి. అహమస్మి, నేను ఉన్నాను అనే దాన్ని బాగా శోధన చేయాలి. నేను ఉన్నాను అనే దాన్ని శోధన చేస్తే ఆ ప్యూర్ బీయింగ్, శుద్ధమైన సత్, అది నా స్వరూపము అని మీకు తెలుస్తుంది. దేహాభిమానం పోతుంది. దేహాభిమానం పోతే మీ స్వరూపం మీకు తెలిసిందో మానిందో అది ఎప్పుడైనా తెలిసిదే. ఎందుకంటే అది మీరే అయి ఉన్నారు, తెలియనక్కర్లేదు కూడా. మీరే అయి ఉంటే ఇంక తెలియడం ఎందుకు? పిక్ పాకెట్ వాడికి ఎదరవాడి జేబులో ఎక్కడ పర్సు ఉందో తెలుసుకోవడం ముఖ్యమా, తన పర్సు ఎక్కడ ఉందో ముఖ్యమా?
తన పర్సే ఉంది, తన పర్సు ఎదుటివాడి పర్స్ ఎక్కడ ఉందో పట్టుకోవాలి. ఆ రకంగా ఎగ్జాంపుల్స్ కొంచెం బిట్ అదోలా ఉన్నాయి. కొంచెం నెగిటివ్ పాఠం కదా. కాబట్టి ఏది మీరు కాదో తెలుసుకోవడం ద్వారా మీరు విముక్తులైపోతారు. ఆ వివేకము ఎప్పుడైతే ఫలానా నేను కాదు అని మీరు తెలుసుకున్నారనుకోండి, మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది. మీరు ట్రై చేసి చూడండి, ఆ ఫ్రీడమ్ వచ్చేస్తుంది, గొప్ప ఫ్రీడమ్ వచ్చేస్తుంది. కనుక తన స్వరూపమును తెలుసుకొని, తాను ఏది కాదో తెలుసుకొని, తద్వారా తన స్వరూపమునందు నిలిచి ఉండుట వాడు ఆనంద సముద్రమునందు ఓలలాడును. అయిపోయింది ఆ శ్లోకం. శృతి తాత్పర్యమఖిలం అబుద్ధ్వా భ్రామ్యతే జడః వివేకీత్వఖిలం బుద్ధ్వా తిష్ఠత్యానందవారిధౌ. ఈ రెండు శ్లోకాలు ఇప్పుడు పెట్టుకుంటే అవద్దు. నేను ఈవేళ దీన్ని ఫినిష్ చేద్దామని అనుకున్నాను, కానీ బరువు అనిపిస్తోంది. క్లాసు 15 నిమిషాలు ముందు మొదలైంది ఈవేళ. అంచేత ఈ రెండు శ్లోకాలు సోమవారం నాడు పెట్టుకున్నాము. సోమవారం నాడు అయిపోతుంది. తర్వాత ధ్యాన దీపము, ఆ తర్వాత నాటక దీపము, ఆ రెండింటినీ టార్గెట్గా పెట్టుకుని ఫినిష్ చేద్దాం. ఎందుకంటే చాలా మంచి పార్ట్లు అవి. మేబీ దశ శ్లోకి అంత మహోన్నతంగా లేకున్నా ధ్యానము, నాటక దీపం అంటే సాక్షిభావము, చాలా ఇంపార్టెంట్ ఆ ధ్యానం అనే దీపము. అది ఆయన ఏం చెప్తాడో చూద్దాము. చిన్న ప్రకరణం, అలాగే నాటక దీపం కూడా చిన్నది. వీటిని కంటిన్యూ చేద్దాం. అయితే నేను మంగళవారం నాడు హృషికేశ్ వెళ్తున్నాను, వచ్చిన తర్వాత కంటిన్యూ చేద్దాం. ఆ తర్వాత ఏమిటి చేయాలని చూడొచ్చు. లోపల దశ శ్లోకం ఒకటి మొదలు పెట్టడం అనేది చాలా మంచి పని చేసినాము, అది కూడా సాగుతూ ఉంటుంది. సో రేపు ఎల్లుండి గీతా క్లాసులు ఉంటాయి. మంగళవారం నుంచి క్లాసులు ఉండవు, అందరూ గమనించగలరు. మళ్ళీ 18వ తారీఖు వస్తాను నేను, మార్చి 18 వస్తే 19 బుధవారం అయింది, 19 గురువారం అయినది, 20 ఇక్కడ పంచదశిలో ధ్యాన దీపం మొదలు పెడతాను. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.